నేను అందరి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్టర్ కాదు హీరోయిన్ కాబట్టి డైరెక్టర్ ఏమనుకుంటున్నారో అదే అనుకుంటున్నా. ఆహా, ఓహో, నైస్, సేఫెస్ట్ ఆన్సర్. అయినా వదిలేదు మేము. మీకు తక్కువ మన 1 మినిట్లో ఏమనిపించింది అది చెప్పండి చాలు. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు ఆ స్లాంగ్ చాలా నచ్చింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లైక్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీకు గోదావరి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ స్లాంగ్ నాకు ఎందుకో ఒక తెలియని తీపితనం ఉంటుంది అనిపించింది. సో ఐ లైక్ ద స్లాంగ్. సో అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ అక్కడ. ఓకే, ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, ఇలా నాటీ ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ హీరోస్లోనే కావాలి మాకు. మా హీరోస్ అందరూ దేర్ ఆల్ వెరీ వెరీ స్వీట్ అండి. నాకు అలా భేదభావాలు లేవు. చాలా సినిమాలు చేయాలి. ఓకే, నాటీ నాటీ ఫ్రెండ్ చెప్పండి. సరే, అందరూ డీసెంట్, వాళ్ళల్లో మోస్ట్ నాటీ ఎవరు? ఆపర్ ఇంకా. సో మీరు ఆన్సర్ చెప్పేస్తే బెటర్. నాకు ఐ డోంట్ థింక్ ఎనీవన్స్ నాటీ అండి. అందరూ చాలా డీసెంట్ గా ఉంటారు. ఓకే, పోనీలేండి, మీరు అమ్మాయి కాబట్టి వదిలేసాము. అలా ఇరికించడం ఇష్టం లేక. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్వీట్గా ఆయన మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15 థియేటర్స్లోకి వచ్చే సినిమా చూడండి అని ఆ స్లాంగ్లో చెప్తే హ్యాపీగా వదిలేస్తాను మిమ్మల్ని. ఇంకా శ్రావంతి గారు, శ్రావంతి గారు, ఆవిడ చేత గోదావరి వయస్సులో ఒక డైలాగ్ అని చెప్పి అదే చెప్పిస్తున్నాను. సినిమా రిలీజ్ కి ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మమ్మల్ని ఫిక్స్ చేయాలని. శ్రీలేల గారు చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మమ్మల్ని ఇరికించాలని అంటున్నారు. లేదండి, చాలా కొద్దిగా నెమ్మదిగానే ప్లాన్ చేసి. సో ఆ యాసలో ఆయ్ మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15 థియేటర్లకు రండే అని చెప్పేస్తే. హాయ్ మీ ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15 థియేటర్లోకి వచ్చి సినిమా చూడండి. థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.